శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున మనము కన్యారాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ప్లవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, కన్యారాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా ఎలాంటి ఫలితాలను పొందుతారో మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ కన్యారాశి ఉన్నటువంటి వారు ఈ సంవత్సరము అత్యంత లాభదాయకంగానే ఉంటుంది. గురువు, శని, అదేవిధంగా రాహు, కేతువులు అన్నీ కూడా గ్రహాలు వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళ యొక్క ఆదాయ వ్యయంలోకి వస్తే ఆదాయము 5, వ్యయం కూడా 5, అంటే ఖర్చు కూడా 5%. అదేవిధంగా రాజపూజ్యము 5% ఉంది, అవమానం కూడా 2% ఉంది. ఇవన్నీ కూడా క్రోడీకరించి చూస్తే ఆదాయంలో కానివ్వండి, ఖర్చులో కానివ్వండి సమతుల్యంగా, అంటే 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెడతారు, దీంట్లో ఎలాంటి నష్టము లేదు. అదేవిధంగా రాజపూజ్యము కూడా 5%, అంటే ఈ యొక్క రాజపూజ్యము అవమానం కూడా, పొగిడేవాళ్ళు 5 ఉంటే తిట్టేవాళ్ళు 2 ఉంటారు. అయితే ఈ యొక్క విషయాల గురించి పట్టించుకోకుండా తాను తన పని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఇంకా అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు ఈ కన్యారాశి వారు. ఇక కన్యారాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరము కుటుంబ కలహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెరుగయి భార్యాభర్తలు కలుసుకునేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంది అని అంటే అనేక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు, కొంతవరకు మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ రంగంలో కానివ్వండి, వాణిజ్య రంగంలో కానివ్వండి, చేసే వృత్తిరీత్యా కానివ్వండి మార్పులు చేర్పులు జరిగేటటువంటి, మార్పులు చేర్పులు అంటే ఒక ప్రదేశం నుండి మరి ఒక ప్రదేశానికి వెళ్ళడం, ఒక ఊరి నుండి వేరే ఊరికి వెళ్ళి వ్యాపారం చేసుకోవడము, లేదా ఉద్యోగం చేసుకోవడము, లేదా ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్ కావడము, ఈ విధంగా జరిగేటటువంటి అవకాశాలు, మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వారు కన్యారాశి వారు ఆర్థికంగా కానివ్వండి, అదేవిధంగా డబ్బు పరంగా కానివ్వండి తగు జాగ్రత్తలు తీసుకుంటారు, తద్వారా మంచి జరుగుతుంది. ఇక వీళ్ళు కన్యారాశి వారు ముఖ్యంగా ఆలోచించే విధానంలో లేదా తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొన్ని ఇబ్బందులు జరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, తద్వారా వాళ్ళు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ కలహాలు, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య వ్యవహారాదులు, ఇవన్నీ పడుతున్నటువంటి సమస్యలకు ఈ సంవత్సరము స్వస్తి పలుకుతారు, అంటే అవన్నీ కూడా దూరమైపోతాయి. ఇక మనస్పర్తలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఎవరైతే దూరం చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి అవకాశము ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటుంది. ఇక వ్యాపార రంగానికి వస్తే కన్యారాశి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఈ సంవత్సరం వాళ్లకు మేలు జరుగుతుంది. వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్లకు మంచి లాభాలు వస్తాయి ఈ సంవత్సరము, లాభాలతో పాటుగా ఆత్మసంతృప్తి దొరుకుతుంది. ఇక వాళ్ళు అనుకున్న పని కూడా తొందరగా పూర్తి చేసేటటువంటి అవకాశం కూడా వాళ్లకు దొరుకుతుంది. ఇక కన్యారాశి వారికి ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం దూరమైపోతాయి. దాంతో పాటుగా ఆరోగ్యం మెరుగై కాస్త చురువగా ఈ యొక్క సంవత్సరము చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటారు. ఇక పెద్దల ద్వారా కూడా వాళ్ళు కొన్ని ఆనందాలను తీసుకుంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారు ఈ సంవత్సరము ముఖ్యంగా చేయవలసినటువంటిది, వారు ముఖ్యంగా ఎవరైతే కొత్త బిజినెస్ ప్రారంభం చేస్తారని అనుకుంటున్నారో, అదేవిధంగా వ్యాపార రంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగంలో కానివ్వండి, ఏవైనా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం ద్వారా కొంతవరకు మంచి జరిగేటటువంటి అవకాశమే ఉంటుంది. కాకపోతే అవన్నీ కూడా ఆలోచించి పెద్దల యొక్క నిర్ణయాలు తీసుకొని పెడితే బాగుంటుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండి పెద్దల యొక్క నిర్ణయాలు కూడా, సలహాలు సూచనలు పాటిస్తే బాగుంటుంది. ఇక ఈ కన్యారాశి వారు ముఖ్యంగా రాజకీయ రంగాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకుంటారు, తద్వారా కొన్ని అవమానాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అవన్నీ పట్టించుకోకుండా తాము చేసేటటువంటి పనిని దృష్టిలో పెట్టుకొని కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అనవసరమైనటువంటి నోటి దురుసు వల్ల
లేనిపోని అవమానాలు పొందుతారు, లేనిపోని చిక్కులు చికాకులు కొని తెచ్చుకుంటారు. అలాంటివి చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా ఈ సంవత్సరము ఈ కన్యారాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి గృహ నిర్మాణ యోగాలు, వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఈ సంవత్సరం పూర్తయిపోతాయి. వివాహం స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళు ఈ సంవత్సరం వివాహం చేసుకునేటటువంటి అవకాశం కూడా వాళ్ళకు లభిస్తూ ఉంటుంది. తప్పకుండా వారు కూడా వివాహం చేసుకుంటే ఈ సంవత్సరం మంచి వివాహం ద్వారా వివాహం చేసుకునడం ద్వారా జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్లు కూడా వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారు ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్లకు ఆ పెళ్లి ద్వారా జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. తద్వారా మంచే జరుగుతుంది కానీ చెడు ఏమీ జరగదు. అవన్నీ ఆలోచించి ఆతితోచి అడుగు వేయాల్సి ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పెట్టుబడులు కన్యారాశి వారు పెట్టకుండా తన ఇంట్లో ఎవరైతే స్త్రీమూర్తి అంటే భార్య కానివ్వండి కూతురు కానివ్వండి వాళ్ళ చేతుల మీదుగా ఈ లావాదేవీలు కొనసాగిస్తే బాగుంటుంది. ఎందుకు అంటే కన్యారాశి వారి చేతిలో ధనం ఉండడం ద్వారా ఆ ధనము ఇతరులకు తన చేతి ద్వారా ఇవ్వడం ద్వారా కాస్త ఆ ధనం తిరిగి రాకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడతారు. అలా జరగకుండా కన్యారాశి వారు ధనము తన చేతితో ఇవ్వకుండా తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి భార్య అయినా కానివ్వండి లేదా కూతురైనా కానివ్వండి వాళ్ళ చేతుల మీదుగా ధనాన్ని పెట్టుబడిలో పెట్టడం ద్వారా చాలా ఉన్నత స్థాయిలోకి అధిరోహిస్తారు. ఆదాయం కూడా బాగుంటుంది. అదేవిధంగా దాంట్లో మీరు విజయాన్ని కూడా సాధిస్తూ ఉంటారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వచ్చి మెరుగుపడి దానికి సరైనటువంటి వైద్యం తీసుకొని ఈ సంవత్సరము చాలా చక్కగా ఆరోగ్య సమస్యల నుంచి దూరమైపోతూ ఉంటారు. ఇక మంచిగా ఆ దృఢంగా శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇక మనము కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా పాటించవలసినటువంటిది చాలా నియమాలు ఉంటాయి. ఒకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతరుల విషయాల్లో కన్యారాశి వారు జోక్యం చేసుకోకూడదు. మన పని ఏంటో మనం చూసుకోవాలి. ముఖ్యంగా కన్యారాశి వారికి ఆతృత ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ వాళ్ళకి ఏం జరుగుతుందో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఇలా ఇతరుల గురించి ఆలోచించి మన యొక్క విషయం గురించి మర్చిపోతూ ఉంటారు. ముఖ్యంగా కన్యారాశి వారు కూడా ఇతరుల పని చేస్తారు కానీ మన సొంత పని వచ్చేసరికి డీలే చేస్తూ ఉంటారు. అంటే దానిని పట్టించుకోకుండా ఇతరుల పనితో శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు, మన పని మీద శ్రద్ధ తక్కువగా చూపిస్తారు. అలాంటిది కాకుండా మనం ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల గురించి అసలు పట్టించుకోకూడదు. మన పని ఏంటో మన వ్యవహారం ఏంటో మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక విషయానికి వస్తే కన్యారాశి వారు తమ కుటుంబంలో పడుతున్నటువంటి కలహాలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అన్నీ కూడా మెరుగైపోతాయి. పెద్దల ద్వారా ఆస్తులు వచ్చేటటువంటి అవకాశము, డబ్బులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం లభిస్తూ ఉంటుంది. రాజకీయ వ్యవహారాదులు ఎవరైతే నడిపిస్తున్నారో, ఎవరైతే దాంట్లో తిరుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పెద్దల యొక్క మన్ననలు లభిస్తాయి. ఇక ఈ యొక్క కన్యారాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి రెమెడీ ఏమిటి అంటే అది తప్పకుండా చేయాలి. అది చేయడం ద్వారా మీకు చెడు జరిగేటటువంటి అవకాశం ఏదైతే ఉందో అది పాజిటివ్గా అది మంచిగా జరిగేటటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. ఎక్కడైతే చెడు జరుగుతుందో అక్కడ చెడు జరగకుండా మనకు పాజిటివ్ రెస్పాన్స్ని ఇచ్చి మనకు మేలు జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క రెమెడీ ద్వారా కలుగుతుంది. కాబట్టి కన్యారాశి వారు చేసుకోవలసినటువంటి రెమెడీ చెప్తాను. ఏమిటి అని అంటే ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి అంటే మనము కన్యారాశి వారు ఎదుగుతున్నారు అంటే ఇతరులు ఏం చేస్తారు అంటే వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలి, వాళ్ళని ఎలా నష్టపరచాలి అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి ఎవరికైతే సొంత ఇళ్ళు ఉన్నాయో ఆ ఇంటికి కూడా నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది. తద్వారా మానసికంగా కానీ శారీరకంగా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి వారు ముఖ్యంగా ఈ రెమెడీ చేసుకోండి. అలాంటి నెగిటివ్ ఏది రాకుండా పాజిటివ్ మీ దగ్గరికి వస్తుంది. ఏమిటి అని అంటే మీరు నవగ్రహ శాంతి చేయించుకోండి. నవగ్రహ శాంతి వల్ల గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే దుష్ప్రభావం ఉందో అది మీ పైన పడకుండా మీకు ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుంది. ఈ కన్యారాశి వారు తప్పకుండా నవగ్రహ శాంతి చేయించుకోవాలి, నవగ్రహ పూజ చేయించుకోవాలి. ముఖ్యంగా మంగళవారం నాడు శివాలయంలో అభిషేకం చేయించి ఆ అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా దూరమైపోతాయి. అదేవిధంగా మంగళవారం నాడు చేసేటటువంటి అభిషేకం యొక్క గంగా జలాన్ని మీ ఇంట్లో
అంతా కూడా చల్లుకోండి. తద్వారా గ్రహశాంతి కూడా తొలగిపోయి అదేవిధంగా కుటుంబంలో కలతలన్నీ కూడా చిక్కులు చికాకులన్నీ కూడా తొలగిపోయి ఆరోగ్యపరంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఈ కన్యారాశి వారు ఈ సంవత్సరము అన్ని రకాలుగా మేలే జరిగి వాళ్లకు శుభం చేకూరుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.